ఎంపికైన ద్రౌపది ముర్ము తన సొంత నియోజకవర్గం రాయరంగాపూర్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆలయం ప్రాంగణాన్ని స్వయంగా శుభ్రం చేశారు. చీపురు చేతపట్టి ఆలయ ప్రాంగణాన్ని క్లీన్ చేశారు. అనంతరం ఆమె శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్గా కీలక పదవులను చేపట్టిన ఆమె తాజాగా దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవి రేసులో నిలిచారు. అయినా కూడా తన మూలాలను మరవని మర్ము తన సొంతూరులోని శివాలయంలో ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తూ గడిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.